నమస్తే అండి నా పేరు డాక్టర్ డి హోమియోపతి గత పదిహేను సంవత్సరాలుగా నక్కల్లోడు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకు అత్యాధునిక హోమియోపతి ట్రీట్మెంట్ జీసీఎస్ మెథడాలజీ ద్వారా అందిస్తున్నామండి సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఒబేసిటీ ఒబేసిటీ అనగానే సో ఒకరో ఒక మన ప్రీవియస్ డేస్లో కానీ మన పేరెంట్స్ అప్పుడు ఒక ఏజ్ గ్రూప్లో కానీ ఓల్డెన్ డేస్లో ఒబేసిటీ అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కండిషన్స్గా ఎబో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ ఏజ్ గ్రూప్లో ఈ ఒబేసిటీ అనేది అమాంతంగా బరువు పెరగటం పెరగటం వలన అమాంతం బరువు పెరగడం కానీ సో జనరల్గా ఇటువంటి కండిషన్స్ అనేవి కనిపిస్తూ ఉండేవి సో కానీ ఇప్పుడు ఈ ఈ మొన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో ఇప్పుడు ఉన్న మన కండిషన్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అది ఏ వయసు వారైనా అది చిన్నపిల్లలైనా లేకపోతే మిడిల్ ఏజ్ గ్రూప్ అయినా లేకపోతే ఓల్డ్ ఏజ్ గ్రూప్ అయినా ఈ ఒబేసిటీ అనేది చాలా ఫ్రీక్వెంట్గా ఒక ఇల్ హెల్త్ అంటే ఒక అనారోగ్య సమస్యగా మనకి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉందండి సో ఈ ఒబేసిటీకి రావటం గల మెయిన్ ముఖ్య కారణాలు ఏమిటంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ మన ఉండే ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనకు ప్రాపర్ ఎక్సర్సైజ్ ప్రాపర్ డైట్ చార్ట్ ప్రాపర్ ఈ మెడిటేషన్ ఇవన్నీ లేకపోవడం వల్ల కానీ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన మనం ఈ ఒబేసిటీకి ఈ ఊబకాయానికి బారిన పట్టడం సో అమాంతంగా వెయిట్ పెరిగిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి సో ఇప్పుడు ఈ మనకి ఒబేసిటీ అనేది జనగా చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో మనం తీసుకుంటే ఓబకాయమైన సమస్యలు తీసుకుంటే ఒక టీనేజ్ పిల్ల బాగా చిన్నపిల్లల్లో కూడా ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లల్లో ఈ థైరాయిడ్ సమస్యలతో బాధపడుతు బాధపడే వాళ్ళలో కూడా ఈ ఒబేసిటీ అనేది చాలా డైరెక్ట్గా కోరిలేట్ అవుతూ ఉంటుంది తద్వారా మనకి ఈ ఆడపిల్లల్లో యంగర్ ఏజ్ గ్రూప్ టీనేజ్ టీన్స్లో కూడా మనకి ఫిమేల్స్లో ఈ ఆడపిల్లల్లో ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావటం బాడీ మెటాబాలిజంలో చేంజెస్ రావటం పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవటం తద్వారా ఈ ఒబేసిటీ అంటే మెయిన్ హోల్ అండ్ సోల్ రీజన్ ఏది అంటే ఒబేసిటీ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఈ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ మనకి ఈ ఈ పాండమిక్ స్టేజెస్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి అమాంతం ఒకేసారి ఇళ్లలో ఈ హౌస్ హౌస్ హోల్డ్ ఎన్విరాన్మెంట్కి కన్ఫైన్ అయిపోవటం ఈ రెగ్యులర్ వాకింగ్ ఎక్సర్సైజెస్ అవి లేకపోవటం తద్వారా మనకి ఫుడ్ హ్యాబిట్స్లో కానీ ఫుడ్ చేంజెస్ డైట్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో మొత్తం ఇర్రెగ్యులారిటీ వచ్చేయటం వల్ల కూడా అమాంతంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ అయిపోయిన వాళ్ళల్లో కూడా మనకి ఇండివిజువల్స్ అనేవి మనకి చాలా ఫ్రీక్వెంట్గా చాలా ఈ ప్రతి ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు కానీ మనకు కనిపిస్తూ ఉన్నారండి సో ఈ ఏజ్ గ్రూప్ ఏంటంటే బాగా యంగర్ ఏజ్ గ్రూప్ ఈజ్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ వల్ల కానీ ఒబేసిటీ వల్ల కానీ ఈ యంగర్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఎక్కువగా కనిపిస్తున్నారు కనిపిస్తున్నారండి సో దీనివల్ల మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావటం లేదంటే డయాబెటీస్ ఈ జ్యూనైల్ డయాబెటీస్ రావటం లేదంటే టైప్ టూ డయాబెటీస్ యంగర్ ఏజ్ గ్రూప్ పీపుల్లో రావటం లేదంటే ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో హైపర్ టెన్షన్ అయ్యే ఈ బీపీ అధిక రక్తపోటు రావటం హార్ట్లో చేంజెస్ అవి రావటం టెస్ట్లో పాల్పిటేషన్స్ యాంగ్జైటీ పానిక్ పానిక్ అటాక్స్ అవి రావటం ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక డిప్రెసివ్ మూడ్లోకి వెళ్ళిపోవడం సో మొత్తం హోల్ బాడీ లైఫ్ స్టైల్ అంతా గెట్స్ చేంజ్ అనమాట సో మనం ఒక న్యాచురల్ హెల్దీ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక అన్ నాచురల్ అబ్నార్మల్ హెల్దీ ఎన్విరాన్మెంట్లోకి మన బాడీని ఒబేసిటీ తీసుకెళ్ళిపోతుంది సో ఈ హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఈ ఒబేసిటీకి చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను సో పర్టికులర్గా ఈ గ్లాండ్లర్ ఎఫెక్షన్స్ మీద పనిచేసే రెమెడీస్ ఏవైతే మనకి కోనియం మ్యాక్యులేటం కానీ పల్సిటిలా కానీ బ్రయోనియా కానీ లేదంటే ఈ క్యాల్కి సల్ఫ్ కానీ ఈ లైక్పోడియం కానీ ఇట్లాంటి రకరకాల ఔషధాలు మనకి ఈ కొంతవరకు అది ప్యాథలాజికల్ రిలేటెడ్ ఒబేసిటీ అయితే ఆ మెయిన్ కండిషన్ మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవటం కాజుని అనేది ఫైండ్ అవుట్ చేయడం తద్వారా మనం ఆ డిసీజ్ని తగ్గించుకోవడం అనేది తగ్గించుకోగలం అనేది హోమియోపతి ట్రీట్మెంట్లో నేను చెప్పదలుచుకున్నాను సో నాట్ ఓన్లీ మెడికేటెడ్ నాట్ ఓన్లీ మెడిసిన్ ప్యాటర్న్ తద్వారా మనకి డైట్లో కూడా మన లైఫ్ స్టైల్లో కూడా మన బాడీ మెటబాలిజంలో కూడా మనం చేంజ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఇలా స్టెప్ బై స్టెప్ సీరియల్ బై సీరియల్ మనం స్టెప్ బై స్టెప్ మాడిఫై చేసుకుంటూ వెళ్తే మనం ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక టెన్ టు ఫిఫ్టీన్ కేజెస్ మనకే మనం బాడీ వెయిట్ని తగ్గించుకుని మళ్ళీ మనం ఏదైతే బ్యాక్ సైడ్ మన హెల్దీ లైఫ్ స్టైల్ కండిషన్స్ ఉన్నాయి వాటిలో మనం రీస్టోర్ చేయగలమని ఈ వీడియోలో నేను మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను